ఇరవై ఆరో కీర్తనల నుంచి ధ్యానం చేయాలి నష్టపడుతూ ఉంటున్నాను రెండు మూడు వచనాలు మనం చదువుకుందాం నూట ఇరవై ఆరో కీర్తన రెండు మూడు వచనములు మనము చదువుకుందాం మనము కలకనిన వారి వలె నుండి మన నోటి నిండా నవ్వుండేను మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండేను అప్పుడు యోహో నీ కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకుని ఏవో మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మన ఇంటిలో దీవించి ఆస్వాదించింది కాక ఈ పరిశుద్ధ లేఖన భాగంలో క్రైస్తవ విశ్వాస యొక్క నోటి నిండా నవ్వుండేనో వారి యొక్క నవ్వును బట్టి వారి యొక్క సంతోషాన్ని బట్టి వారి యొక్క హృదయాలో ఉన్నటువంటి ఆనంద ఘానమును బట్టి యహోవ దేవుడు వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేసని చేసినని ఇతర విశ్వాసులు అన్నిలు చెప్పుకొని అని లేఖను భాగం మనం చూస్తుంటున్నాం యహోవ చేసిన గొప్ప కార్యమును బట్టి మనమందరం కూడా సంతోష భరితల అని ఈ లేఖను భాగంలో మనకు రాయబడి ఉంటున్నది నేటి క్రైస్తవ విశ్వాస యొక్క జీవితంలో మనం ఈరోజు ధ్యానించబడిన అంశం ఏంటంటే క్రైస్తవ నేటి క్రైస్తవ కుటుంబాలలో నవ్వు లేక సంతోషము సంతోషపరితులుగా ఉండాలి అంటే ఎప్పుడు నవ్వుతో ఆనందంగా మనం ఉండాలి అంటే దేవుడు కొన్ని కండిషన్స్ మనకు పెట్టాడు ఆ జాగ్రత్తలు ఆ కండిషన్స్ మనము ఆ జాగ్రత్తలు మనము కలిగినట్టితే ఆ కండిషన్స్ ప్రకారంగా మనము నడుచుకున్నట్లయితే ఎప్పుడు కూడా మన నోటి నిండా నవ్వు ఉంటుంది ఎల్లప్పుడు మనము సంతోష ఉంటాము ఎల్లప్పుడూ మనము ఆనందంగా ఉంటామని దేవుని యొక్క లేఖన భాగంలో మనకు వ్రాయబడి ఉంటుంది దేవుని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అయితే ఈ లేఖన భాగంలో నుంచి మనము సంతోషంగా ఆనందంగా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి అంటే ఆనందంగా ఉండాలి అంటే నీవు నేను జ్ఞాపకం చేసుకునే విషయాలు జాగ్రత్త కలిగి ఉండాల్సిన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం మొట్టమొదటిగా నీవు నేను నవ్వుతూ సంతోషంగా ఆనందంగా సంతోషభరితములుగా ఉండాలి అంటే మోటమోటిగా మనం చేయవలసింది ఏమిటంటే దేవునికి మనము ప్రాధాన్యతనివ్వాలి మొట్టమొదటి అంటే మనం సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే నవ్వుతూ బ్రతకాలి అంటే మనము మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యతనివ్వాలి ఇవ్వాలి దేని దీని యొక్క లేఖన బాల్ చూస్తున్నాం ఆదికాండము పదమూడవ అధ్యాయము పన్నెండవ చిన్నంలో చూస్తే లోతు మైదానం అందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండి సుధము గుమర్ర దగ్గర తన గుడారము వేసుకు లోతు యహోవాకు బలిపీఠము కట్టలేదు అక్కడ యహో నాము ప్రార్థన చేయలేదని దేని ఒక లేఖను మనం చూస్తుంటున్నాం అయితే అది ఆదికాండము పన్నెండవ అధ్యాయము ఎనిమిది వచ్చినంలో చూస్తే బేతెనకు తూర్పున కొండకు చేరి పడమటనున్న బేతులకు తూర్పనున్న హాయికి మధ్య గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టించి యహోవా నామమున ప్రార్థన చేసింది ఇదంతా లోతు అబ్రహాము కలిసి ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు మనం చూసుకుంటున్నాము దీన్ని బట్టి చూస్తే ఇక్కడ అబ్రహాము లోతు వారి యొక్క ప్రదేశం ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు అక్కడ వారి మధ్యలో వారి యొక్క ఆస్తిని బట్టి గుర్రమేఖను బట్టి జీతగారిన మధ్యలో కొంచెం గొడవలు వచ్చేసాయి అంత విస్తారమైన ఆస్తి అలాంటప్పుడు వాళ్ళు విడిగా ఉండడానికి ఆలోచించుకొని మాట్లాడినప్పుడు అప్పుడు లోతు తనకు నచ్చినటువంటి ఆ సుధమ గుమ్మర అప్పుడు చాలా మంచి సమృద్ధికరమైన పంటలు నీటితో సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి ప్రదేశాలుగా ఉన్నాయి అప్పుడు అయితే లోతు వాటిని కోరుకున్నాడు అబ్రహం అన్నాడు నీకు ఇష్టం వచ్చింది నీకు కోరుకు నీ కోరుకున్న తర్వాతనే నేను విత్తనం తీసుకుంటాను అని చెప్పి లోతుకు అవకాశం ఇచ్చినప్పుడు లోతు ఆ ప్రదేశాన్ని ఎన్నుకున్నట్లుగా మనం సూతమ్మ గుమ్మారా దగ్గర గుడారం వేసుకున్నట్లుగా మనం చూసుకుంటున్నాం అయితే లోతు ఇక్కడ గుడారం వేసుకున్నాడు కానీ దేవునికి ప్రాణం చేసినట్లుగా బలిపీఠం కట్టినట్లు రాయబో కానీ అబ్రహము మాత్రము ఇక్కడ బలిపీఠము కట్టేనో యహో నామమున ప్రార్థన చేసను అని లేక మనం చూస్తున్నాం ఇదంతా కూడా లోతు అబ్రహాము వెంబడి ఉన్నట్లుగా మనం చూసున్నాం లోతు కన్నా ముందు అబ్రహాము గురం వేసినాడు అబ్రహాము ప్రాణం చేసినాడు తర్వాత లోతు వేసుకున్నాడు పదమూడు పన్నెండో అధ్యాయంలో అబ్రాహం వేసుకుని మనం చూస్తున్నాం పదమూడు అధ్యాయంలో లోతు వేసుకుని మనం చూసుకుంటున్నాం ఇదంతా చూసినట్టు లోతు కూడా అబ్రహాం ప్రాణం చేసినప్పుడు చూశాడు కానీ అతను దేవునికి ప్రాధాన్యతనివ్వలేదు ప్రార్థన చేయలేదు లోతు కానీ అబ్రహము మాత్రము దేవునికి ప్రాధాన్యత ఇచ్చినాడు గుడారం వేసిన వెంబడి అక్కడ బలిపీఠం కట్టించాడు అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనము చూసుకుంటున్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా దేవునికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి అబ్రహము యొక్క సంతానము ఇసుక రేణుల వలె దీవించబడినది దేవునికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి అబ్రహాము యొక్క సంతానము ఇసుక రేణుల వలె దేవుడు దేవిస్తా అని చెప్పాడు అదేవిధంగా దేవుడు దేవించినాడు అయితే లోతు శపించబడ్డ సంతానానికి మూల పురుషుడిగా అయినట్లుగా మనకు చరిత్ర ఆధాలు మనకు కనిపిస్తుంటున్నాయి లోతు దేవునికి ప్రాధాన్యతనివ్వలేదు అబ్రహము దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం కాబట్టి దేవుని బిడ్డ మనం అందరం కూడా దేవునికి ప్రాధాన్యతనిస్తే మన కుటుంబాలు ఎప్పుడో నవ్వుతూ సంతోషంగా ఆనందంగా సంతోష భరితులుగా ఉంటారని దేని యొక్క లేఖన బాంధానికి జ్ఞాపకం చేసుకుంటున్నా కాబట్టి మనకు ఎన్ని పనులున్నా ఎంత బిజీగా ఉన్నా మనము దేవునికి ప్రార్థన తినివ్వాలి దేవుని సమయాన్ని మనం ఎప్పుడు కూడా దొంగిలించకూడదు ఎక్కువగా మనం ప్రార్థన సమ ప్రార్థనలు మనం గడపాలి ఇప్పుడు మనం ఇంత ఎన్నో దిన నుంచి మనం ప్రార్థనలు చేసుకుంటున్నాం తెల్లవారుజాని ఒక ప్రార్థనలు నిజంగా మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో సంతోషంగా మనము ఆనందంగా మనము మనము ప్రోగ్రామ్ చేసుకోగలిగి జడ్చల్ల జడ్చల్ మెడికల్ సెంటర్లో ఎందుకంటే అప్పుడు జడ్చల్ లో మనకు జేసీవి తీసుకొచ్చి అవన్నీ కూడా ఇంతకుముందు కట్టినటువంటి గోడలన్నీ కూడా సైడ్ వాళ్ళు కంపౌండ్ వాళ్ళతో కూడా పడగొట్టడం అలా అలాంటి సందర్భాల్లో మనం ఎంతో నవ్వుతూ ఆనందంగా సంతోషంగా అక్కడ మనము ప్రోగ్రామ్ చేసుకొని దేవుని మహిమపరిచి ఉంటున్నాం ఎందుకంటే మనము చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు మనకు సంతోషాన్ని కలిగ చేశాడు నవ్వును కలుగ చేశాడు సంతోషభరితలుగా ఉంచాడు ఇంకా మునుముందు కూడా మనం దేవునికి ప్రాధాన్యతనిస్తే అలాంటి సంతోషాలు ఇంకా ఎన్నో చూడబోతుంటున్నాం మన యొక్క జీసీలో నిజంగా ఇంకా అద్భుతాలు దేవుడు చేయబోతూ ఉంటున్నాడు ఆ అద్భుతాలను బట్టి మనము సంతోషపరితంగా మనం ఇంతగానో ఇంకా ఆనందించబోతూ ఉంటున్నాం కాబట్టి మనము దేవునికి మనం ప్రాధాన్యతనివ్వాలి దేవునికి మనము ప్రాధాన్యతనివ్వాలి దేవునికి ప్రాధాన్యతనిస్తూ మనము దేవుని సంతోషపెట్టేటట్లుగా మనము జీవిస్తే దేవుడు మన నోటి నిండా ఎల్లప్పుడు నవ్వు ఉండేటట్లుగా దేవుడు చూస్తుంటాడు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలంటే మన తోటి మనుషులను అందరిని కూడా లెక్క అని కాదు వారిని ప్రేమించకూడదని కాదు వారిని గౌరవించని కాదు గౌరవించకూడదని కాదు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి మన ఎదుటి వారి తోటి వారిని పొరుగు వారిని నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి అప్పుడు దేవుని యొక్క ఆశీర్వదం మనం పొందుకుంటాం వాల్డేర్ హంట్ అంటే ఒక వ్యక్తి తన దేవునికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు ఆదివారం వచ్చిందంటే నిజంగా ఆయన రోజు కూడా ఒక్క వారం కూడా ఆరుదం మిస్ అయ్యేవాడు కాదు ఆయన చేసిన కంపెనీలో ఆయన పై ఆఫీసర్ ఏం అంటే నువ్వు ఆదివారం కూడా డ్యూటీకి రాలని చెప్తాడు నేను ఆదివారం రోజు డ్యూటీ పరుగుకొని డ్యూటీకి రాలేను సార్ అని తన పై ఆఫీసర్ చెప్తాడు అయితే అప్పుడు ఆ పై ఆఫీసర్ మళ్ళా అన్నిడైనా వచ్చు ఇతనికి ఎట్లనైనా ఆదివారం రోజు చర్చిండా చేయాలి అంటే ఎక్కువగా ఆదివారం రోజే పనులు ఎక్కువగా పెట్టిన వాడు అయితే ఒక రోజు చాలా కచ్చితంగా చెప్పేశాడు ఒకరోజు చాలా ఖచ్చితంగా చెప్పేశాడు నీవు రాకపోతే ఉద్యోగంలోకి నేను తీసేస్తానని చాలా కష్టంగా చెప్పినట్లుగా మనము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా అయితే అప్పుడు చెప్పినప్పుడు నేను ఏం చేశానంటే మీరు ఎంత కష్టం చెప్పిన అయితే రాలేదు సార్ నా దేవుని ఆరాధించాలి ఆదివారం రోజు నా దేవునికి ప్రార్థిస్తాను ఆదివారం రోజు నేను ఎవరికి ఎవరి గురించి ఆలోచన చేయను నా దేవుడే నాకు సర్వస్వమని ఖచ్చితంగా చెప్పిస్తాడు అప్పుడు వాళ్ళ పై ఆఫీసర్ ఏం చేస్తాడంటే తన యొక్క ఉద్యోగాన్ని తీసివేస్తాడు అతని ఇంటికి వచ్చి ఎంతో దిగాహాలుగా కూర్చుంటాడు ఎంతో దుఃఖకరంగా బాధాకరంగా ఇంట్లో కూర్చుంటాడు తన భార్య వచ్చి ఏమండి ఏమైంది అని అంటే ఏమనుకుండా మౌనంగా కూర్చుంటాడు కన్నీరు కారుతూ ఉంటుంది అప్పుడు ఏమని చెప్పడానికి చాలా తన భార్యను బతిండడు అప్పుడు చెప్తాడు ఇట్లా నా ఉద్యోగం పోయింది మా పై ఆఫీసర్ ఉద్యోగం తీసివేశాడు నువ్వు ఏమైనా అని అని అంటే ఏం చేయలేదు ఏమన్నా లంచం తీసుకున్నావా ఏం తీసుకోలేదు ఏమైనా డ్యూటీల విషయంలో ఏమన్నా డొమ్మలు కొట్టావా ఏం చేయలేదు మళ్ళీ ఎందుకు ఎందుకు మళ్ళా నేను ఉద్యోగానికి తీసేశాడు అయితే మా పై ఆఫీసర్ గారు ఆదివారం రోజు నన్ను ఖచ్చితంగా ఉద్యోగానికి రమ్మని చెప్పిండు నేను రానని చెప్పాను ఆదివారం రోజైతే నేను రాలేనని చెప్పాను కను కనుక నా ఉద్యోగం తీసివేశాడని ఆ యొక్క వాల్డర్ హంట అంటే వ్యక్తి నాకు కొంచెం చెప్పాడు అప్పుడు ఆమె తన భార్య సంతోషంగా ప్రైజ్ గాడ్ మంచి గొప్ప ప్రైజ్ గాడ్ దేవుని కొరకు నీ ఉద్యోగం నువ్వు పోగొట్టుకున్నావు దేవునికి ప్రార్థన ఇచ్చినా కాబట్టి ఈ ఉద్యోగం పోయినా పర్లేదు మనకంతకంటే గొప్ప ఆశీర్వదం ఇస్తాడని తన భార్య తన భర్తకు నిజంగా ఎంతో ధైర్యపు వాక్కులు అంటే ధైర్యపు మాటలు ఆమె విశ్వాసంతో కొన్ని మాటలు ఆమె చెప్పింది నిజంగా కుటుంబంలో భార్య అనేటటువంటి వారు భార్యగా ఉన్నటువంటి స్త్రీ ఏజాలంటే భర్తకు ఆపు వచ్చినప్పుడు ఆ భర్త దేవుని కొరకు వస్తున్నప్పుడు దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు భార్య తొండాలంటే ప్రైజ్ గాడ్ దేవుని కొరకు నువ్వు దేవునికి ప్రాధాన్యత ఉంటున్నా దేవునికి ఉపకారం చేస్తాను జీవితంలోని ఆ విధంగా గొప్పగా భార్యను బలప భర్తను బలపరిచే భార్యగా ఉండాలి ఆ కుటుంబంలో ఆ భార్య ఆ విధంగా ఉన్నది అప్పుడు ఆ కుటుంబంలో కొంతకాలం జరిపితే కొంత కొన్ని దినాల తర్వాత రెండు మూడు తర్వాత ఆయన తోటలో చేస్తూ ఉంటున్నాడు తన ఇంటి ముందు తోటలో పని చేస్తున్నప్పుడు ఆయన జోబుకి ఇచ్చిన గుండు పిన్నెస్ ఉంటుంది అది ఇట్లా కొంచెం కుసుకుపోయినట్లయితే అయింది పురుగు అనుకొని చెప్పి ఆయన గట్టి ఇట్లా ప్యాకెట్ జోపు కాడ కొట్టేస్తాడు కొట్టేసినప్పుడు ఆ గుండు పిన్నెస్ చేతికి బాగా కుచ్చుకొని రక్తం కాడుతుంటుంది ఆ రక్తం కాడుతున్న బాగా నొప్పి చేస్తున్నప్పుడు ఆయన ఇంకా బాధపడుతుంటాడు అయ్యో ఏంది నాకు ఉన్న ఉద్యోగం బాయ్ ఇప్పుడు మళ్ళీ చేతికి రక్తం గుండు కుచ్చు గుండు పిన్ని కుచ్చుకొని ఈ రక్తం కాడుతుంది ఏంటని చాలా బాధపడుతుంటున్నాడు అప్పుడు తన భార్య వచ్చి ఆ చేతికు కొంచెం డ్రెస్సింగ్ చేసి అది కట్ పట్టి కట్టి ఎందుకు అంత ఉంటున్నా ఎందుకు జరిగిందో ఒకసారి ఆలోచన చేద్దామని చెప్పి ఆ ఏదో మనకు దేవుడు మేలు చేయబోదని చెప్పి ఆ గుండు పిన్నిస్ చేతిలో పట్టుకొని ఇద్దరు ఆలోచన చేస్తున్నారు ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనకు తలంపు తట్టేది ఏమంటే ఈ గుండు పిన్నిస్ కుచ్చుకుంటుంది కదా మనం ఒకవేళ కుచ్చుకోలేనటువంటి పెన్నిస్ తయారు చేసి ఎంత బాగుంటుంది తలపు వచ్చినప్పుడు తనకు తెలిసిన ఒక ధనవంతుని వెళ్ళి కలిశాడు ఆయన వాలంటీర్ హ్యాడర్ వ్యక్తి ధనవంతుని కలిశాడు ఆ ధనవంతుడు నీ నమూనా తీసుకుని రా అని అడిగినప్పుడు గుండు పిన్నిస్ కాకుండా వేరే నమూనా మనకు వాడేటటువంటి పెన్నిస్ కాంటలు అంటాం వాడే పెన్నిస్ తీసుకెళ్లి చూసినప్పుడు ఆ నమూనా నచ్చి వెయ్యి డాలర్స్ ఆయనకు ఇచ్చాడు వెయ్యి డాలర్స్ అంటే కోట్ల విలువ అని జ్ఞాపకం చేస్తున్నాను ఆ వేయడారించినప్పుడు నిజంగా అవి డబ్బు తీసుకొని నిజంగా ఆ పిన్నిస్ ను తయారు చేసి అవి సీల్ చేస్తే నిజంగా ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క డబ్బులు ఒకే ఒక రోజులో అంత విస్తారమైనటువంటి ఆ డబ్బు దేవుడు ఆయనకు అనుగ్రహించాడు నిజంగా ఆయన యొక్క జీవితంలో నిజంగా ఆ గుండుకుని చూసుకోవడము రక్తం కావడము తనకు ఉద్యోగాన్ని బయోఫీస్ అని చెప్పిన విన్నందుకు సండే రోజు డ్యూటీకి వెళ్ళినందుకు ఉద్యోగం పోయింది ఇవన్నీ బాధలు ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఆ దేవుని మీద ఆయన ప్రా దేవునికి ప్రాధాన్యత ఇచ్చినందుకు దేవుని కొరకు తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయినందుకు నిజంగా దేవుడు ఒక కోట్లు సంపాదించేటటువంటి స్థితికి ఆయన ఎదిగించినట్టుగా మనం చూస్తుంటున్నాం కాబట్టి ఆయన జీవితంలో ఎంతో కన్నీరు కడ్చాడు వాల్డే హంట్ ఎంతో దుఃఖించాడు ఎంతో బాధపడి ఉద్యోగమైనది కానీ ఇప్పుడు కోట్లు సంపాదించి తన నోటి నిండా నవ్వు ఉండేటట్లుగా దేవుడు ఆస్వాదించాడు హలే తన నోటు నిండా నవ్వు ఉండేటట్లుగా సంతోషపరితనగా తను తన భార్య తన కుటుంబము సంతోషంగా ఉండేటట్లుగా ఆ దేవుడు ఆయనను దీవించినట్లుగా మనము చూస్తుంటున్నాం కాబట్టి ఆ ప్రియమైన దేవుని మేర మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే నీవు నేను మనందరం కూడా దేవునికి మనం ప్రాధాన్యతనివ్వాలి దేవునికి మనము ప్రాధాన్యతనివ్వాలి మనతోటి వారిని మనం మనతోటి పెద్దలను గౌరవించాలి ప్రేమించాలి ఆ విధంగా ఎప్పుడైతే మనము మన జీవితాన్ని కొనసాగిస్తామో మన కుటుంబంలో ఎల్లప్పుడూ నవ్వు ఉంటుంది సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది అని జ్ఞాపకం ఉంటున్నాను మన కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా మనం జీవించాలంటే మన కుటుంబంలో ఎల్లప్పుడూ మన నోటి నిండా నవ్వు ఉండాలి అంటే సంతోష భరితముగా జీవించాలంటే మోటమోటిగా దేవునికి మనం ప్రాధాన్యతనివ్వాలి రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నతే మనం మన నోటి నిండా నవ్వు ఉండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోష ఉండాలి అంటే మనము రెండవది జ్ఞాపకం చేసుకున్నతే కుటుంబ యజమానుడు కుటుంబ యజమానురాలు కుటుంబంలో ఉన్నటువంటి వారు పెద్దలు తమ యొక్క కుటుంబ కొరకు అనుదినము అరుణోదయం లేచి ప్రార్థన చేయాలి యోగు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యోగు గ్రంథము మొదటి అధ్యాయం ఐదో వచ్చినంలో జ్ఞాపకం చేసుకుంటే యోగు అరుణోదయం లేచి తన పిల్లలు దేవునికి అయిష్టకరంగా ఏమైనా చేస్తారేమని చెప్పి వారిని పిలిపించి వారి కొరకు ప్రతిరోజు కూడా దహన బలు అర్పించుచూ వచ్చేదన్న మాట మనం చూసుకుంటున్నాం అక్కడ నిత్యము ఆలాగు చేయిచూ ఉండెను అని దేని యొక్క లేఖన బాలను చూస్తున్నాం దేవుడు నిజంగా ఆ యోభును ఎంతో 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 గొప్పగా దీవించినాడు ఒకవేళ ఆ దినాల్లో విందు దినములు అవి అంటే ఎక్కువగా ద్రాక్షరసము కూడా తగేటారు మళ్ళీ తన పిల్లలకి ఇట్లా ద్రాక్షరసం అలవాటు ఉందేమని కొంతమంది శాశ్వతుల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటున్నారు ఆ అందును బట్టి కూడా తన పిల్లల్ని పిలిపించి వారి కొరకు దహన బల్లు అర్పించాడేమన్నట్టు కూడా జ్ఞాపకం ఉంటున్నారు ఏది ఏమైనా దేవుడు యోబును చాలా గొప్పగా దైవించినట్లుగా ఆస్వాదించినట్లుగా మనం చూస్తున్నాం యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు రోజు చూస్తే పదిహేను రోజులు చూస్తే ఆ ఆ దేశం అంతటా యోగు కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు అని దేవుని యొక్క భాగంలో మనం చూస్తుంటున్నాం అంటే యోగు యొక్క జీవితంలో తన కుటుంబం అంతా కోల్పోయినాడు ఎంతో దుఃఖము ఉన్న ఆస్థంతో పోయింది ఎంతో బాధతో ఉన్నాడు ఎంతో దుఃఖంలో ఉన్నాడు అయితే తర్వాత దేవుడు యోగును బహుగా దీవించాడు ఇంతకుముందు ఉన్న దాని కంటే రెట్టింపు ఆశీర్వాదాల్లో యోబుకు దేవుడు ఇచ్చాడు ఎందుకంటే యోగు ప్రతిరోజు కూడా అర్ణోదయం లేచి ఆయన ప్రార్థన జీవితం కలిగినట్లు మనం చూస్తుంటున్నాం నీవు నేను కూడా దేవుని బిడ్డలమైనటువంటి నీవు నేను మనందరం కూడా ప్రతిరోజు కూడా అరుణోదయం లేచి మన కొరకు మన పిల్లల కొరకు మన కుటుంబ కొరకు సంఘాల కొరకు మనము జీసీ కొరకు అడగంటి నాయకుల కొరకు మన యొక్క బంధుమిత్రుల కొరకు రక్షణ లేని వారి కొరకు మన దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశంలో అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర అక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో క్రైస్తుల మనం చూస్తుంటున్నాం నిజంగా మనం అందరం కలిసి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నట్లయితే ఒకరోజు దేవుడు మన దేశంలో సంతోషము నవ్వును ఆనందాన్ని దేవుడు కలుగ చేయబోతూ ఉంటున్నాడు కాబట్టి నేను నేను చేయవలసింది ఏమిటంటే మనం అందరం కూడా ప్రార్థన చేయాలి ముఖ్యంగా కుటుంబ కొరకు కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ యజమానుడు కుటుంబ యజమానురాల్లో తమ కుటుంబ కొరకు పిల్లలను పెట్టుకొని వారి కొరకు ప్రాంతం చేయాలి చాలా మంది కుటుంబాలలో ప్రార్థన చేసుకుంటూ కానీ అందరు వ్యక్తిగతంగా వ్యక్తిగత ప్రార్థన కూడా చేసుకోవాలి వ్యక్తిగత ప్రార్థన వేరు తర్వాత కంపల్సరీ కనీసం నైట్ పూటనైనా తన యొక్క కుటుంబాన్ని పెట్టుకొని పిల్లలను పెట్టుకొని ప్రార్థన చేయడానికి మనము అలవాటు చేసుకోవాలి అప్పుడు ఆ కుటుంబంలో ఎప్పుడు ఆనందము నవ్వు సంతోషము నోట నిండా నవ్వు అని దేవుని యొక్క లేఖను బోధంగా నాకు ఉంటున్నాను ఒక కుటుంబంలో ఇద్దరు భార్యపడతారు రాతికాల సమయంలో పడుకున్నప్పుడు పడుకునే ముందు ఇద్దరు భార్య భర్తలు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు చిన్నపిల్లల వరకు ఇద్దరు చిన్నపిల్లలు పడుకున్నారు ఇంకా చిన్నపిల్లలు పడుకున్నారు ఇద్దరు భార్య భర్త తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు ప్రార్థిస్తున్న కొత్త కొంత సమయం తర్వాత ఆ చిన్నపిల్ల తలపైన ఒక కోడి త్రాక్షపము పగలేక ప విప్పి నిలబడింది అంట ఆ మూమెంట్ లో ఆ తల్లిదండ్రులు ఆ కొంచెం ఇట్లా కదిలినా ఏమన్నా పిల్లలకు అటు వేసిన పరిస్థితి ఆ మూమెంట్ లో అసలు ఇంకా మనుషుల సహాయము అసలు దొరకదు ఆ మూమెంట్లో ఇంట్లో ఎవరు లేరు ఇద్దరు ఉన్నారు బయటపడితే ప్రాణం చేస్తున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆల్రెడీ తలుపు వేసుకుని వాళ్ళు పడుకున్నటువంటి సమయంలో ఆ మూమెంట్లో దేవుడు తప్ప ఇంకా మనుషుల ద్వారా ఎవరి ద్వారా కూడా సహాయం చేసే పరిస్థితి అక్కడ లేదు అలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఒకవేళ నిద్రలా కదిలగానే కూడా కష్టమే పిల్లలు నిద్రలా కదలకుండా ఉండాలంటే కూడా దేవుడే కార్యం చేయాలి కాబట్టి వాళ్ళు ఒకటే చేసారు దేవుని మీద సంపూర్ణంగా భారం వేసి ధైర్యం వహించి ఆ పిల్లలను చూసేటటువంటి ఆ శక్తి సరిపోక ఆ బా తట్టుకోలేక గట్టిగా కళ్ళు మూసుకొని ఇద్దరు కండ్లు మూసుకొని ఒకరి చేతులు ఒకరి చేతులు కలుపుకొని భారంగా వాళ్ళు ఇద్దరు భారపడతారు ఏడ్చుకుంటూ ప్రాణం చేస్తారు టెన్షన్లో ప్రాణం చేశారు ఒక ఐదు నిమిషాలు ఎంత తర్వాత ప్రాణం చేస్తా ఆక తన పిల్లల దిక్కు చూసినప్పుడు ఆ పాము తన పిల్లని ఏం చేయకుండా కోడి త్రాసువాము ఒక పక్కన నుంచి ఆ పాము ఇట్లా బయటికి వెళ్ళిపోతుంది హలోయ దేవుడు అంత గొప్ప కార్యాలు చేసేటప్పుడు దేవుడు మనకున్నాడు కాబట్టి మనము ప్రార్థన జీవితం కలిగి జీవిస్తే మన కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషం ఆ భార్య పడుతులు ఆ తల్లిదండ్రులు తమ పిల్లకు ఆ పాము ఏమి హాని చేయకున్నప్పుడు నిజంగా వాళ్ళని అనుకుంటాను ఎగిరి గంతు వేసిన రవసం అయితే నాట్యం కూడా ఆడి ఉంటారు మహారాజు మహారాజా ఆనంద గానంతో సంతోషంతో డాన్స్ కూడా చేసి ఉంటారు తన పిల్లల దేవుడికి ఆపడి చెప్పి ఎందుకంటే అది చాలా ఆ ఎట్లా ఉందంటే చాలా సీరియస్ లో ఉన్నారు నిజంగా దేవునికి మనము ప్రార్థన చేస్తే మన కుటుంబాల్లో ఎల్లప్పుడూ నవ్వు ఉంటుంది సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది ఒక చూస్తుంటున్నాం కీర్తనలు తొంభై ఒకటి పదోశ్రంలో జ్ఞాపకం చేసుకుంటే కీడతంలో తొంభై ఒకటి పదోశ్రంలో నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారమో సమీపించదు అని దేని యొక్క లేఖను మనం కాబట్టి మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవిస్తే కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి వారు కుటుంబ ప్రార్థన ఆ తల్లిదండ్రులు కుటుంబ యజమాడు కుటుంబ యజమానులు పిల్లలు పెట్టుకొని కుటుంబాన్ని పెట్టుకొని ప్రతిరోజు అర్ణోదయంలో ఇచ్చి ప్రార్థన చేస్తున్నట్లయితే ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో ఆ ముందు కొనసాగినట్లయితే ఆ కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషము ఆనందము ఉంటుందని దేవుని యొక్క లేఖన మనం చూస్తుంటున్నాం కాబట్టి ప్రియమైన దేర్బరా నీవు నేను కుటుంబంలో ఒక యజమానుడిగా యజమానురాలుగా ఉన్నటువంటి ఆ నీవు నేను నిజంగా మన కుటుంబ కొరకు అర్ణోదయం లేచి మనం ప్రార్థన చేస్తున్నాం స్పర్శనం చేసుకుందా మన కుటుంబ కొరకు ప్రార్థన చేస్తున్నాం కనీసం పడుకునేటప్పుడైనా మన కుటుంబాన్ని మన పిల్లల దగ్గర పెట్టుకొని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము ఒకసారి పరిశ్రమ చేసుకోవాలి దేవునికి ప్రాధాన్యతనిచ్చేటట్టు వారు తప్పనిసరిగా కుటుంబ ప్రార్థన చేస్తారు ఏ కుటుంబం అయితే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటుందో ఆ కుటుంబంలో కుటుంబ ప్రార్థన అస్సలు ఉండదు కాబట్టి మనము దేవునికి ఇవ్వాలి మనం కుటుంబ ప్రార్థన మనం కొనసాగించాలి అప్పుడు మనకు నోటి నిండా నవ్వు ఉంటుంది మనం సంతోష మనం జీవిస్తాము మన సంతోషం బట్టి మన ఆనందాన్ని బట్టి మన నోటి నిండా నవ్వు ఉండడం బట్టి ఇతర విశ్వాసాలను మనం చూసినప్పుడు అన్యులు మనం చూసినప్పుడు వాళ్ళు నిజంగా ఆశ్చర్యపోతారు నిజంగా వీరి దేవుడు ఎంత గొప్ప దేవుడు వీరి దేవుడు ఎప్పుడు వీళ్ళకి సంతోషం ఉండేలాగా చేశాడు వీళ్ళ దేవుడు ఎంత నిజమైన దేవుడు ఎంత గొప్ప శక్తి మనతో వేసేయ నిజంగా అనేటటువంటి ఆశ్చర్యపోయే విధంగా దేవుడు మనను దేవిస్తాడు ఊహించినటువంటి ఆశీర్వాదంతో నింపుతాడు కాబట్టి నీవు నేను ప్రియమైన దేవుడురా కుటుంబ యజమానుడుగా కుటుంబ యజమా ఉన్నటువంటి మనము మన పిల్లలు పెట్టుకొని మన కుటుంబాన్ని పెట్టుకొని మనము వారి కొరకు అనుదినం కూడా ప్రార్థన చేయాలని నేర్చుకుంటున్నాం మూడోది జ్ఞాపకం చేసుకున్నట్టయితే రెండు విషయాలు మనం చూసాం మనం ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే సంతోషభరితంగా ఉండాలి అంటే మనం నోటి నిండా నవ్వు ఉండాలి అంటే మోటమోటిగా దేవునికి ప్రాధాన్యత నివ్వాలి రెండవదిగా మనము కుటుంబ యజమానుడు కుటుంబ యజమానులతో కుటుంబ కొరకు ప్రార్థన చేయాలి కుటుంబ ప్రార్థన కొనసాగించాలి అప్పుడు ఏ తీగుని గుడారం సంపించకుండా ఏ అపాయం కూడా రాకుండా దేవుడు కాపాడుతాడు కుటుంబంలో ఎల్లప్పుడూ నవ్వు ఉంటుంది సంతోషం ఉంటుందని నేర్చుకుంటున్నాం మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా నవ్వుతూ ఉండాలి అంటే మూడవదిగా దేవునికి చెందవలసింది మన ఇంటిలో ఉండకూడదు మూడో పాయింట్ ఏంటంటే దేవునికి చెందవలసింది మన ఇంటిలో ఉండకూడదు దేవుని యొక్క బాలం మాలకి గ్రంథం మూడవ అధ్యాయము ఎనిమిది నుంచి పదవ చూస్తే పదో భాగమును ప్రతిష్ఠితార్పణములను ఈ యొక్క దొంగిలి తిరి మీరు శాపగ్రస్తులైనారు నిజంగా దేవునికి చెందవలసినటువంటి పదో భాగం లేవ్యఖండము ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ముప్పై వచనములో ఒక మాట రాయబడింది ఆ యొక్క పదో భాగము యహోవాసము యహోవాకు ప్రతిష్టితమైనది ఇది అది ఆ వృక్ష ఫలములు ఏమి భూఫలములు అన్నట్లు ఏమి అన్నిట్లో కూడా పదో భాగము యహోవా సొమ్ము అది యహోవాకు ప్రతిష్ఠితమైంది అని దేని యొక్క లేఖను రాయబడింది యహోవాకు ప్రతిష్ఠితమైంది మన ఇంట్లో ఉంది అనుకోండి ఆ దేవునికి వలసిన సొమ్ము మన ఇంట్లో ఉంది అనుకోండి అనుకోండి దేని యొక్క లేఖలో ఏమని రాయబడింది మీరు ఉన్నారు మీరు ఉన్నారు అది దేవుని యొక్క లేఖన భాగము రాయబడినది కాబట్టి మనం సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే దేవునికి చెందవలసింది ఎట్టి పరిస్థితులు కూడా మన ఇంట్లో ఉండకూడదు మన బ్యాంక్ లో ఉండకూడదు దేవునికి చెందవలసింది నువ్వు యాభై వేలు చంపాస్తే ఐదు వేలు దేవునికి ఇవ్వాల్సిందే పదివేలు చంపాస్తే వెయ్యి రూపాయలు దేవునికి ఇవ్వాల్సిందే లక్ష రూపాయలు చంపాస్తే పదివేలు దేవునికి ఇవ్వాల్సిందే ఎందుకంటే అది ఎహోవాసము అది ఎహోవాకు ప్రతిష్ఠితమైనది ప్రతి దానిలో కూడా భూఫలం ఉన్నట్లు కూడా వృక్షఫలం ఉన్నట్లు కూడా అన్నింటి కూడా నువ్వు సంపాదించేటటువంటి జీవితంలో నుంచి కూడా బిజినెస్ లో నుంచి కూడా దేవునికి నువ్వు పదో భాగము తీయాల్సిందే ఒకవేళ తీస్తేనేమో నీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటది మన కుటుంబం ఎల్లప్పుడు సంతోషం ఉంటుంది దేవునికి చెందవలసింది మన ఇంట్లో వండుకున్న దేవుని సన్నిధికి మనం ఇస్తే మన కుటుంబంలో ఎల్లప్పుడు నవ్వు ఉంటుంది ఆనందం ఉంటది ఇవ్వకపోతే శాపం ఉంటది శాపగ్రస్తులం ఉంటుంది అని దేవునికి లేకపోతే చూస్తుంటే ఒక మాట చెప్పాలంటే నిప్పును మన ఇంట్లో పెట్టుకున్నట్లే దేవునికి ఇవ్వకపోతే దేవునికి ఇవ్వాల్సింది మనం ఇవ్వకపోతే నిప్పు మన ఇంట్లో ఉన్నట్లు కానీ దేవుడిని ఆపం చేస్తున్నాడు ఒక రోజు నిప్పు ఏం అంటే దహించి వేస్తుందని దేవునికి లేఖన బాలు మనము చూస్తుంటున్నాం కాబట్టి మనం అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనము దేవునికి వర్ష ప్రకారం గునుకునకు సనుకునకు యథార్థంగా దేవునికి మనము తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము మన దేవునికి వాళ్ళు ఉత్సాహం ఇచ్చేవారు దేవుడు ప్రేమించినని రెండో కొద్ది పథకాలు తొమ్మిదో తొమ్మిది ఏడుస్తు మనం చూస్తుంటున్నాం చాలా మంది పదవ భాగము సరిగా ఇవ్వరు కనీసం హృదయంలో నిశ్చయించిన ప్రకారం కూడా దేవునికి వెళ్ళలేదు పదవి కూడా గునుగుడు సన్నిగుడుతో ఇస్తుంటారు ఎట్లకెళ్ళొస్తాయి అండి ఆశీర్వాదాలు దివ్యం నిశ్చయట్ చేయాలి ఉత్సాహంగా ఇవ్వాలి సంతోషంగా ఇవ్వాలి ఆనందంగా దేవునికి ఇవ్వాలి అప్పుడు ఏ తెగులు మన గుడారం చంపించకుండా దేవుడు మనని కంటికి రెప్పలా కాచి కాపాడుతాడు మన కుటుంబాలు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాయి ఒకవేళ మనము దేవునికి మనము చెందవలసింది మనం దేవునికి ఇస్తే పదవ దేవునికి ఇస్తే మీరు దేవుక లేకం పదోచరంలో ఏమంటున్నాడు దేవుడు పదో మన సమస్య వస్తే ఆకాశపు వాఖ్యంలను విప్పి మాలకి గ్రంథం మూడవదయం పదవచరంలో ఆకాశపు వాఖ్యనులను విప్పి పట్టజాలన్నంత విస్తారమైన దీవెనలు ఆశీర్వాదాలు నేను కుమరించేదను అనే మాట మనం చూస్తుంటున్నాం నిజంగా దేవునికి చెందవలసింది మనం దేవునికి ఇస్తే విస్తారమైన ఆశీర్వాదాలు కుమరిస్తారని దీనికి మనం చూస్తుంటున్నాం ఇదిలో చాలా మంది వాక్యమును బోధించేట దైవజన్లు కూడా దశంభావాలు తీయలేకపోతూ ఉంటున్నాం చాలా మంచి 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 సంఘ నాయకులు ఆ లక్ష లక్షలు ఉద్యోగాలు జీతాలు ఎత్తుకునేటువంటి వారు సరిగ్గా వారి యొక్క దశంభాగాన్ని దేవునికి ఇవ్వలేకపోతూ ఉంటున్నాడు ఏ విధంగా ఉంటే మన కుటుంబాల సంతోషంగా ఇప్పుడు నువ్వు ఆనందంగా కనిపించచ్చు కానీ ఒకరోజు శాపము ఉంటుంది అనే దేని యొక్క లేఖను ఖచ్చితంగా దేవుని అర్పించుకుంటున్నాడు హాగ్గా గ్రంథము అధ్యాయము ఆ రోజులో చివరిలో వారి సంపాదన రంధ్రం పడ్డ సంచి మాదిరిగా ఉంటుంది అనేది దేవుని యొక్క లేఖను మనం చూస్తున్నాం ఎందుకంటే దేవునికి మనము చెందవలసింది మనము మన ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లో ఎంతమంది పని పనిచేసిన ఎంతమంది ఉద్యోగం చేసినా ఎంత సంపాదించినా ఎట్లా ఉంటుందంట రంధ్రం పడ్డ సంచి మాదిరిగా ఉంటుంది అని దేవుని లేఖన బావం దేవుడు చెప్పిన పనిచేస్తున్నారు కాబట్టి దేవుని గురి అందరం కూడా ఆ విధం కాకుండా దేవునికి చెందవలసింది మనము దేవునికి ఇవ్వాలి కాల్గేట్ విలియం అనే వ్యక్తి ఫస్ట్ టెన్ పర్సెంట్ ఇచ్చాడు తర్వాత ట్వంటీ థర్టీ ఫార్టీ ఈ విధంగా దేవునికి అతను దేవుడు దేవించిన కొలదిగా దేవుడు అతనికి దేవునికి లాస్ట్ లాస్ట్గా అతను ఏం చేశాడంటే తను టెన్ పర్సెంట్ తీసుకొని దేవునికి నైన్టీ పర్సెంట్ తొంభై శాతం దేవునికి ఇచ్చాడు ఆ దేవుడు ఎట్లా దీవించాడంటే ఆ పదో శాతం కూడా అతనికి అది పొందుకుంటే అదే ఎక్కువైతుంది అంటే అంత దేవునిచ్చాడు దేవుడు నీవు నేను కూడా దేవుని చెందవలసింది మన దేవునికి దేవునికి చెందవలసి మన ఇంట్లో పెట్టుకునకుండా మనము దేవునికి సమర్పించినట్లయితే మన కుటుంబం వెళ్ళప్పుడు నవ్వుతూ ఆనందంగా సంతోషంగా సంతోష భరితములుగా భరితలుగా మనం ఉంటామని దేని యొక్క లేఖ మనం చూస్తుంటున్నాం ఈరోజు మూడు కండిషన్స్ మనం దేవుడు చెప్పాడు ఆ మూడు జాగ్రత్తలు మనం తీసుకుంటే నిజంగా మన కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది నీవు నేను మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యతనివ్వాలి రెండోదిగా కుటుంబ యజమానుడు కుటుంబ యజమానుడు తన పిల్లలను పెట్టుకొని కుటుంబాన్ని పెట్టుకొని వారి కొరకు అనుదినం కూడా ప్రార్థనలు చేయాలి మూడవదిగా దేవునికి చెందవలసింది దేవునికి ఇవ్వాలి మనం మూడు విషయాలు చూసాం ఈ మూడు విషయాలు మనం ఏ విషయంలోనైనా తప్పు అయినట్లయితే బలహీనంగా ఉన్నట్లయితే దేవా నన్ను క్షమించిన ఇప్పటి నుంచి మాత్రం ప్రభా నువ్వు ఇచ్చే సంతోషం నాకు కావాలి ప్రభా నువ్వు ఇచ్చే ఆనందం కావాలి ప్రభా నా కుటుంబంలో నా నోటి నిండా నవ్వు ఉండాలి ప్రభా నా పిల్లలు నోటి నిండా నవ్వు ఉండాలి ప్రభా మా కుటుంబంలో ఎల్లప్పుడూ నవ్వు ఉండాలి తండ్రి మా యొక్క సంఘంలో ఎల్లప్పుడూ నవ్వు ఉండాలి ప్రభా మా వ్యక్తిగత జీవితంలో నవ్వు ఉండాలి ప్రభా సంతోషంగా ఉండాలి ప్రభా ఈ మూడు విషయాలు ప్రభా ఆయన నేను జాగ్రత్త కలిగి ఉంటాను నీకే ప్రాధాన్యస్తాను ప్రభా ప్రతిరోజు నా కుటుంబం పెట్టుకొని ప్రార్థన చేస్తాను ప్రభా నీకు ఇవ్వాల్సింది నేను క్రమంగా ఇస్తాను ప్రభా నాకు సహాయం చేయని దేవుని అడుదాం అలాంటి జీవితం దేవుడు నీకును నాకును మనందరికి దయచేయను గాక